పేద మధ్యతరగతి కిడ్నీ రోగుల కోసం గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలోని చిగురు డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబం నుంచి, రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని ప్రముఖ సెయింట్ మేరీస్ హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ఓపెన్ చేశారు. ఇది ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే, సాధారణంగా కిడ్నీ డయాలసిస్ అవసరమైన పేషెంట్కి కార్పొరేట్ హాస్పిటల్లో అయితేనేమండి, ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనేమండి, సుమారు 2500 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈ ఏదైతే చారిటీ రెడ్ క్రాస్ వాళ్ళు కానివ్వండి, రోటరీ వాళ్ళు అయితేనే కలిసి ఏర్పాటు చేశారో, ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసే డయాలసిస్ సెంటర్లో కేవలం ఎంత ఏదో ఖర్చు, నామినల్ ఛార్జెస్ అంటే 700 నుంచి 800 రూపాయల మధ్యలోనే ఛార్జ్ చేస్తూ డయాలసిస్ చేయడం జరుగుతుందని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి, అంటే ఇది జూన్ 5 తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కూడా నిర్వాహకులు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ సుమారు ఒక్క సిట్టింగ్లో 10 వరకు కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. పేద అంటే హాస్పిటల్ ఎవరైతే ఖర్చులు భరించలేనున్నారో వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి హాస్పిటల్ నిర్వాహకులు కోరుతున్నారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో అధునాతన డయాలసిస్ పరికరాలతో పాటు అనే ప్రత్యేకమైన సదుపాయాలు, పేషెంట్లకి భోజన వసతి, మెడికల్ సౌకర్యాలు, అదేవిధంగా నిపుణులైన డాక్టర్లు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలని కూడా నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. మీ న్యూస్ ఎయిటింగ్ కోసం గంగాధర్ కొక్కెర, గుంటూరు.